చంద్రబాబు అరెస్ట్ తర్వాత గ్రామీణ ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగా టీడీపీకి సానుభూతి వస్తుందని అనుకుంటున్నారు? నిజంగా వచ్చిందా? రాలేదండి. ఏమీ సానుభూతి రాలేదు. ఒక 40 ఇయర్స్ నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఈ రాష్ట్రం తగలబడిపోద్ది, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి అన్నారు. ఎందుకు తగలబడిద్ది? తగలబడదండి. ఎవరు బతుకోళ్ళు బతుకుతున్నారుగా, ఏం చేస్తున్నారు, ఎవరు ఏమీ చేయట్లేదుగా. ఇప్పుడు రాష్ట్రాన్ని తగల పెడతాడు, వాడి మీద కేసులు పెడతారు, ఆడ చుట్టూ తింటారు, వాళ్ళ పిల్లడు ఉద్యోగాలు పోతాయి అని రారు. ఇప్పుడు వెనకటి రోజుల్లో జరిగినాయి కానీ ఇప్పుడు ఉద్యమాలు ఏమీ జరగవు, జరగట్లా. ఏమనుకుంటున్నారు ఇప్పుడు టీడీపీకి నిజంగా సానుభూతి వచ్చే పరిస్థితులు ఉన్నాయా? సానుభూతి వచ్చేది రాంది మనం చెప్పిన ప్రజలు చెప్పాలి. అలానే టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఏమన్నా పెరిగిందా? పెరగలేదు, తగ్గలేదు, అలాగే సాగుతుంది. మార్పులు లేవు. చంద్రబాబుని జైల్లో పెట్టినందు వల్ల ఇటువంటి మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. జైల్లో పెట్టినా ఎక్కడ ఉండదు. ఎందుకని పట్టించుకోవట్లేదు ప్రజలు? ఎందుకని పట్టించుకోవట్లేదంటే ఎవరు పట్టించుకొని ఎవరికి వచ్చేది ఏముంది? ఈ కేసుల్లో మనం తిరగాలేమో, ఈ బాధలు మనకెందుకు, తినేదేమో పెద్ద పెద్ద నాయకులు తింటారు, మనకెందుకు ఈ బాధలు. అందుకనే చంద్రబాబు అరెస్ట్ ప్రజలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోరు. మీ ప్రాంతంలో మరి నిరసనలు కానీ ఉద్యమాలు కానీ ఏమైనా జరుగుతున్నాయి? మా ప్రాంతంలో ఏం జరగట్లా. ఏదో ముగ్గురు నలుగురు ఖాళీకి కూర్చొని చేస్తా ఉంటారు ఖాళీ. ఇక ఆత్మవాళ్ళు ఎవరు లేరు. అంత అభిప్రాయాలు. ఇవి 2024లో ఎన్నికల్లో ఏదైనా ప్రభావం చూపెట్టే అవకాశం ఉందా చంద్రబాబు అరెస్ట్ అనేది? చూపెట్టదండి. అది ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. ఏంటి పరిస్థితి? ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే, మరి నేను తప్పు చేయలేదు అన్నప్పుడు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న అతను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ ఇప్పుడు 40 సంవత్సరాలు బట్టి అరెస్ట్ చేయని వాడిని ఇలా ఎందుకు అరెస్ట్ చేశారు? తప్పు చేశాడు కాబట్టే కదా. తప్పు చేయడం కాదు, నేనేం తప్పులా? నేను నిప్పసలకి జగన్మోహన్ రెడ్డి కావాలని అతను జైల్లో ఉన్నాడు కాబట్టి నన్ను కూడా జైల్లో ఉద్యోగం ఉద్దేశంతో అతను చేశాడు. అదేమి కాదు, నేను తప్పు చేశానని నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోరు. నేను ఒప్పుకోను, తప్పు చేయలేదు. తప్పు చేశాను ఒప్పుకుంటే ఉండ ఓట్లు కూడా జారిపోతాయి, ఉండ జనం సానుభూతి కూడా పోద్దని. నేను చేయలేదు, నేను చేయలేదు అంటాడు ఎవరైనా అంతే. అసలు ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నాడు, అదే ఉద్దేశంతో మమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఉన్నారు ఆ కుంభకోణంలో, ఎవరికి తెలిసింది? మనకు తెలియదుగా. నెక్స్ట్ లోకేష్ అంటున్నారు, లోకేష్ అరెస్ట్ అయితే తెలుగుదేశం పరిస్థితి? లోకేష్ అర్థమే, తెలుగుదేశం పరిస్థితి ఏం జరిగిందో తెలియదు. అలా యథామౌలు జనం పోతూనే ఉంటారు, ఎటు ఎక్కువ ఉంటాడు చేసుకుంటూ ఉంటారు. ఈసారి మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి ఎవరు గెలుతారు జనం నిర్ణయిస్తాలుగా.